పురాతన అన్ని అధ్యయనం చేస్తూ వారు గొప్ప ప్రదర్శనలు చూపించారు. అధ్యక్ష దేవతలు తాగేటువంటిది అమృతం అంటే ఏదో కాదు, అమృతం దేవతలు తాగే అమృతం ఇది అని చెప్పి 2000 ఇయర్స్ క్రితం వాళ్ళు రాసినటువంటిది అధ్యయనం చేసి ఆ దానిలో ప్రదర్శించారు. అధ్యక్ష పరిశోధకుడు, అధ్యక్ష అంటే గొప్ప పరిశోధకుడు. దేవతలందరూ కూడా రొటీన్ వర్క్ ఉంది మాకు, రొటీన్గా ఇట్లే ఉంది, మాకు కొత్తదనం కావాలి ఏందని చెప్పి దేవుని ప్రార్థిస్తే ఒక ఈ చెట్టు చెట్టు పుట్టించినట్లు, ఆ చెట్టును ఈ కార్మికుడు గీసినట్లు, ఆ దాగిన తర్వాత వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా ఒక ఆహ్లాదంగా కనిపించినట్లు అన్నట్లు వాళ్ళు చూపించడం జరిగింది. అధ్యక్ష మేము చిన్న ఉన్నప్పుడు అధ్యక్ష ఊర్లలో ఒక పెద్ద రైతునంటే ఆ రైతు ఆ పొలంలో మొత్తం ఈ చెట్లు కూడా వండించేది. అధ్యక్ష ఆ రైతు సేను నాటేస్తున్నాడంటే నాటేసిన తర్వాత ఆ నాటేసినలకు కూడా వెళ్ళుకు సాయంత్రం పూట మీరు కళ్ళు తాగండి అని చెప్పి చెప్పేది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష అది కష్టపడ్డ తర్వాత సురపానకం, కష్టపడ్డ తర్వాత వాళ్ళు సాయంత్రము ఇది దాగిన తర్వాత రెస్ట్ తీసుకొని ఆరోగ్యంగా మళ్ళీ మార్నింగ్ కష్టపడి పని చేయడానికి అని చెప్పి ఆ పెద్ద రైతు చెట్లు పెంచి ఈ కార్మికులను కాపాడేది. అధ్యక్ష ఊర్లో అధ్యక్ష మేము చిన్న ఉన్నప్పుడు కూడా మా అమ్మమ్మడు వెళ్ళి బోనాలు అవుతుంది అధ్యక్ష, మైసమ్మ బోనాలు అండి. ఆ బోనాల దగ్గర అందరూ కూడా కళ్ళు తీసుకొచ్చి అమ్మవారి దగ్గర శాఖ పోసి అమ్మవారిని మొక్కేది. అధ్యక్ష అమ్మ తల్లి పోసినా కూడా కళ్ళు తాపేది. అధ్యక్ష చిన్నపిల్లలకు గ్రేప్ వాటర్ లాగా కూడా తాపేది. అధ్యక్ష ఎన్నో ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ కుల వృత్తి మనిషి నాగరికత నేర్పేటువంటి వృత్తి, కానీ దీన్ని చెట్లు పెంచక కలుషితంగా చేసి అడల్టరేషన్ చేసి చీప్ డ్రింక్గా తయారు చేసి గీతా వృత్తి పట్ల గీతా వృత్తిదారుల పట్ల అవమానపరిచేటట్లు అవహేళన చేసేటట్లు వాళ్ళ సంక్షేమం గురించి ఏం పట్టించుకోకుండా చివరికి ఏడు వరకు వచ్చారంటే అధ్యక్ష హైదరాబాద్లో దుకాణాలన్నీ బంద్. హైదరాబాద్ తర్వాత గ్రేటర్ హైదరాబాద్, ఆ తర్వాత మొత్తం కూడా ఆనాడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇది బంద్ చేయించి ఓన్లీ వైన్ షాప్లనే ప్రోత్సహించి ఆదాయాన్ని సమకూర్చుకోవాలి కానీ ఈ కార్మికులు ఏమైనా కానీ పోనీ అనేటట్లు చేసినటువంటి పరిస్థితి మనం గమనించాం. అధ్యక్ష తమకు తెలుసు, అధ్యక్ష తమరు ఈ జాతిలో పుట్టినటువంటి బిడ్డ కనుక ఈ వృత్తితో మీకు సంబంధం కూడా ఉంది కనుక మీకు అన్ని విషయాలు కూడా తెలుసు. అధ్యక్ష ఒకనాటి పరిస్థితి ఎట్లా ఉండే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఎట్లా ఉండే, ఆ తర్వాత ఈరోజు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వంలో వారి సంక్షేమం పట్ల వాళ్ళకు జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాల పట్ల ఏ రకంగా ఉందో మనం ఆలోచన చేసుకోవాలి. అధ్యక్ష ఈ దేశంలో ఎక్కడ ఏ వృత్తి కూడా పన్ను ఉండదు అధ్యక్ష, కానీ నిజాం ప్రభుత్వంలో కూడా ఒక గొప్ప అదే ఆదాయం ఇచ్చే వనరులు ఉన్నటువంటి వృత్తి అధ్యక్ష ఇది. కానీ ఇక్కడ మాత్రం మరి ఆనాడు సర్దార్ సభాయ పాపన మహారాజు కొట్లాడి పన్ను ఎందుకు కట్టాలి, మేము కష్టపడి పనిచేస్తూ దీనికి ఎందుకు పన్ను కట్టాలి అని చెప్పి ఎదిరించినటువంటి పరిస్థితి. ఆయన రాజైన తర్వాత ఆ తర్వాత క్రమంలో కూడా మళ్ళీ పన్ను వచ్చింది కానీ పన్ను కట్టలేదని చెప్పి దుకాణదారులను అవమానపరిచిండ్రు, కోట్లలో ఈడ్చిండ్రు, అనేక రకాల ఇబ్బందులు పెట్టింది కానీ ఈ వృత్తిని కాపాడాలని కానీ ఎవరు కూడా ఆలోచన చేయలేదు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష